జగన్ మరొకటి బహుమతి విద్యా దీవెన. వాస్తవంగా ఇన్ టైమ్ పేమెంట్ అన్నటువంటి నడుస్తుంది. ఇవాళ బటన్ ఆన్ చేస్తే రాబోయే 15 రోజుల్లో ఆ డబ్బులు జమ అవుతాయి. ఈ విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్. రాజశేఖర డ్యాంలో ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, తర్వాత ఎన్టీఆర్ విద్యాసేవ అన్నారు, ఇప్పుడు జగనన్న విద్యా కానుక అన్నటువంటి పేరుతో ఆ కార్యక్రమం నడుపుతున్నారు. ఇదివరకు ఏంటంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది డైరెక్ట్గా కాలేజీలకు వెళ్ళిపోయేది. విద్యార్థులు చదువుకోవడానికి మాత్రం వెళ్తుండేవాళ్ళు, కాలేజీలకు ఫీజు వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకేం సంబంధం లేదు. జగన్ వచ్చాక ఆ డబ్బులు తీసుకెళ్ళి తల్లుల అకౌంట్లో వేస్తున్నాడు. ఈ తల్లులు ఆ డబ్బులు తీసుకెళ్ళి కాలేజీకి కట్టాలి. కొంతమంది తల్లులు అది వాడేసుకున్నారు. తద్వారా మొదట్లో చాలా ఇబ్బందులు అండి, ఇప్పటికీ ఆ ఇబ్బందులు కొన్ని నడుస్తున్నాయి. కాకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి సిస్టమ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. జగన్ ఇవాళ అదొక క్యాష్ పేమెంట్ చేస్తుంటే, రెండవది వచ్చేటప్పటికి అమరావతి ప్రాంతంలోని ఎవరైతే నిరుపేద కూలీలకి 2500 రూపాయలు ఇదివరకు నెలకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 5000 రూపాయల చొప్పున ఇవాళ నుంచి పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళకి. అంటే ఏది నిరుద్యోగులుగా అదే అక్కడ ఉన్నటువంటి కూలీలకి వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు 5000 రూపాయలు ఇవాళ నుంచి చేసుకొచ్చారు.